శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రత మళ్లీ పునరుద్ధరించామని టీటీడీ అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి టీటీడీ అధికారికంగా ట్వీట్ చేసింది. లడ్డూ ప్రసాదం కోసం గతంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నిర్ధారణ కావడంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన ఉంది. దీంతో ఆ నెయ్యిని వెనక్కి పంపేశామని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇకపై భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. పూర్తి ప్యూరిటీ ఉన్న నందిని డైరీకి సంబంధించిన నెయ్యిని వాడుతున్నామని తెలిపింది. ప్రసాదాల పవిత్రతపై ఇక భక్తులు భయపడాల్సిన అవసరం లేదని టీటీడీ ట్వీట్ చేసింది. నెయ్యిని మార్చిన తర్వాత లడ్డూ ప్రసాదం టేస్ట్ మారిందని ఓ భక్తుడు తెలిపాడు. టేస్ట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఇకపై భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మధ్యకాలంలో ఈ తిరుపతి లడ్డు గురించి చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి. నేను ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకుని లడ్డూని అయితే తీసుకున్నాను. సో నేను మేజర్ గా ఫీల్ అయిన డిఫరెన్సెస్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీని యొక్క నెయ్యి వాసన, ఈ నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది. దీని వల్ల లడ్డూ స్మెల్ ఇంక్రీజ్ అవ్వడమే కాదు, దాంతో పాటు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో మనం తిరుగుతుంటే చాలా మంచి వాసన వస్తుంది రైట్ నౌ అయితే. అండ్ చూడడానికైతే సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. టేస్ట్ అయితే చేద్దాము దీన్ని. సో టేస్ట్ అయితే చేస్తున్నా. సో మేబీ నెయ్యి క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది నోట్ లో అయితే. ఓవరాల్ గా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది గుడ్ అనే చెప్పాలి. ఇది ఏ పార్టీకి యాంటీగా చెప్పట్లేదు, నేను నా జెన్యున్ రివ్యూ అయితే నేను ఇస్తున్నా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, లడ్డూ టేస్ట్ పునరుద్ధరణ గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రత మళ్లీ పునరుద్ధరించామని టీటీడీ అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి టీటీడీ అధికారికంగా ట్వీట్ చేసింది. లడ్డూ ప్రసాదం కోసం గతంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నిర్ధారణ కావడంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆ నెయ్యిని వెనక్కి పంపేశామని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇకపై భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. పూర్తి ప్యూరిటీ ఉన్న నందిని డైరీకి సంబంధించిన నెయ్యిని ప్రస్తుతం వాడుతున్నామని తెలిపింది. ప్రసాదాల పవిత్రతపై ఇక భక్తులు భయపడాల్సిన అవసరం లేదని టీటీడీ ట్వీట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతి లడ్డు గతంలో మాదిరిగానే ఇప్పుడు సేమ్ టేస్ట్ గా వచ్చింది అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? తేనుశ్రీ, ఏదైతే గతంలో జంతువులకు కలిపిందనే వివాదమో ఆ తర్వాత రిపోర్ట్లు బయట పెట్టడం, ఆ ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత తిరిగి ఏ విధమైన నెయ్యిని నందిని నుంచి కర్ణాటక కేఎంఎఫ్ ఫెడరేషన్ నుంచి తెచ్చిన నెయ్యి ఏ విధంగా ఉందన్న శాంపిల్స్ కూడా, పాత శాంపిల్స్ కొత్త శాంపిల్స్ ను కూడా ట్వీట్ లో పెట్టారు. అదేవిధంగా గతంలో నెయ్యి ఏ విధంగా ఉంది, ఇప్పుడు నెయ్యి ఏ విధంగా ఉంది, క్వాలిటీ పునరుద్ధరించబడింది, పూర్తి స్థాయిలో నందిని నెయ్యిని వాడుతుండడం వల్ల లడ్డూ యొక్క ప్రసాదాల యొక్క, ఈ లడ్డూ ప్రసాదమే కాకుండా మిగతా అన్ని ప్రసాదాల యొక్క ప్యూరిటీ పవిత్రత పునరుద్ధరించబడింది అంటూ టీటీడీ ఒక ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే వివాదాన్ని చెక్ పెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ఎలా జంతువులు కొవ్వు కలిపారు, దానికి ఏ విధమైన శాంపిల్స్, ఏ విధంగా ఎస్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న నెయ్యి ఎస్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎన్డీటీబీ గతంలోనూ పరీక్షలు నిర్వహించింది, ప్రస్తుతం తాజాగా నిర్వహించిన పరీక్షలు, ఈ రెండింటిని ఈ రెండింటిని కూడా పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆ తర్వాత పునరుద్ధరణ చేస్తామంటూ కూడా తెలియజెప్పడం జరిగింది. మొత్తం మీద భక్తుల్లో ఉన్న అనుమానాలను తొలగిస్తూ గతంలో వచ్చిన నెయ్యి ఏమైనా వాడుతున్నారా అనుమానం ఇప్పటికీ కొంత భక్తుల్లో ఉండే అవకాశం ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఈ విధమైన ట్వీట్ చేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ప్రస్తుతం నందిని నెయ్యిని వాడడం ఒక నెల రోజుల క్రితం నుంచి మొదలుపెట్టారు. ఆ నెయ్యిని వాడడం ద్వారా పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే గత 20 సంవత్సరాలుగా నందిని నెయ్యి టీటీడీ వాడింది, అదేవిధంగా ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా
కూడా అదే నెయ్యిని వాడుతున్నామంటూ కూడా ప్రకటించింది. నందిని నెయ్యి పూర్తిగా ఆవు నెయ్యి, ఎలాంటి జంతువులకు గానీ ఇతర అవశేషాలు గానీ లేవి లేని నెయ్యిగా తాము చెప్తున్నాము. అదే పరిస్థితిలోనే ఆ నెయ్యి యొక్క శాంపిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎస్ వ్యాలిస్ట్ కానీ ఇతర పరీక్షల్లో అది పూర్తిగా పాస్ అయింది అంటే క్లీన్ చిట్ ఉంది. ఇలాంటి నెయ్యిని వాడడం వల్ల ప్రసాదాల యొక్క పవిత్రతను అదేవిధంగా నాణ్యతను పునరుద్ధరించామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఈ జంతువులకు కలిసిన నెయ్యిని వాడడం వల్ల నైవేద్యంగా ప్రసాదంగా భక్తులకు పెట్టడం ఇలాంటి వ్యవహారాల వల్ల ఆలయ పవిత్రత కొంత దెబ్బతినే అవకాశం ఉంది, భక్తుల్లో కొంత మనోభిప్రాయాలు దెబ్బతిన్నాయి, దీనికి చెక్ పెట్టడానికి కూడా టీటీడీ పూర్తి స్థాయిలో శాంతి చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆగమ శాస్త్రస్తుల ఆహ్లాదాలతో పాటు ప్రధాన అర్చకులతో సమావేశమై పెద్దజయం గారిని కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని అది చంద్రబాబు ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.